ముఖ్యమంత్రి గారు ఏమంటారు, రూపాయికి బియ్యం ఇచ్చేస్తానంటారు. నేను చాలా మందిని అడిగారు, రూపాయి బియ్యం తినే బియ్యమా మీరు ఇచ్చేది అని అడుగుదాం అనుకున్నాను. తినే బియ్యమే అది. అలా కాకుండా దాని బదులు అన్నిటికంటే నేను కోరుకుంది ఏంటంటే, నేను మాట్లాడేది మేనిఫెస్టో టీమ్ తోటి, ప్రతి కుటుంబానికి, అర్హత కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2500 నుంచి 3500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. వాళ్ళు వాళ్ళు ఏ బియ్యం తినాలి, నువ్వు ప్రభుత్వం ఎవరు చెప్పడానికి, వాళ్ళు ఏ బియ్యం తినాలో ముఖ్యమంత్రి ఎవరు చెప్పడానికి, వాళ్ళు తినే బియ్యం తింటారు. వాళ్ళ పప్పు కావాలి, అది కందిపప్పు పెసరపప్పు అది వాళ్ళు ఇస్తావు, నువ్వెవరు చెప్పడానికి. వాళ్ళు చింతపండు వేసుకుంటారో లేదంటే నిమ్మకాయ పిండుకుంటారో నువ్వెవరు చెప్పడానికి. సో దాని బదులు ఏంటంటే, ఎంత డబ్బు అనేది ప్రస్తుతానికి నా దగ్గర అంచనా ప్రకారం 2500 నుంచి 3500 ఆ మహిళకి అకౌంట్లు వేసేయాలి. సంసారాన్ని గుట్టుగా నడిపేది ఆడపడుచు అమ్మా చెల్లి అక్క తప్ప నువ్వు నేను నడుపుతాను సంసారం. ఏమ్మా కరెక్టేనా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, రూపాయికి బియ్యం ఇచ్చేస్తానంటారు. నేను చాలా మందిని అడిగారు, రూపాయి బియ్యం తినే బియ్యమా మీరు ఇచ్చేది అని అడుగుదాం అనుకున్నాను. తినే బియ్యమేనా అది? అలా కాకుండా దాని బదులు అన్నిటికంటే నేను కోరుకుంది ఏంటంటే, నేను మాట్లాడేది మేనిఫెస్టో టీమ్ తోటి, ప్రతి కుటుంబానికి, అర్హత కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2500 నుంచి 3500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. వాళ్ళు వాళ్ళు ఏ బియ్యం తినాలి, నువ్వు ప్రభుత్వం ఎవరు చెప్పడానికి, వాళ్ళు ఏ బియ్యం తినాలో ముఖ్యమంత్రి ఎవరు చెప్పడానికి, వాళ్ళు తినే బియ్యం తింటారు. వాళ్ళ పప్పు కావాలి, అది కందిపప్పు పెసరపప్పు అది వాళ్ళు ఇస్తావు, నువ్వెవరు చెప్పడానికి. వాళ్ళు చింతపండు వేసుకుంటారో లేదంటే నిమ్మకాయ పిండుకుంటారో నువ్వెవరు చెప్పడానికి. సో దాని బదులు ఏంటంటే, ఎంత డబ్బు అనేది ప్రస్తుతానికి నా దగ్గర అంచనా ప్రకారం 2500 నుంచి 3500 ఆ మహిళకి అకౌంట్లు వేసేయాలి. సంసారాన్ని గుట్టుగా నడిపేది ఆడపడుచు అమ్మా చెల్లి అక్క తప్ప నువ్వు నేను నడుపుతాను సంసారం. ఏమ్మా కరెక్టేనా?